ప్రకాశం జిల్లా కానగిరి నియోజకవర్గంలోని ఆల్ఫా బీఈడీ కాలేజ్ ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో కరోనా నిబంధనలు షరతులు పాటించకుండా పరీక్షలు నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ మూడవ సెమిస్టర్ పరీక్షలు శనివారం ప్రారంభించగా కనిగిరిలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం మౌలిక వస్తువులు కల్పించడంలో ఆల్ఫా బీఈడీ కాలేజ్ నిర్వాహకులు పూర్తి స్థాయి వైఫల్యం చెంది విద్యార్థులను బయట బెంచీలు వేసి పరీక్షలు రాయించారు. అంతేకాకుండా ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో విద్యార్థులను భౌతిక దూరం పాటించకుండా పరీక్షలు రాయించారు. ఈ రెండు కళాశాలలు ఒకే యాజమాన్యం కాబట్టి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా గతంలోనూ స్క్వాడ్ మరియు పరీక్ష కోఆర్డినేటర్లు పరీక్ష కేంద్రాలను సందర్శించి సూచనలు చేసినా యాజమాన్యం పాటించుకోలేదు. కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇందులో భాగంగా యూనివర్సిటీ నుండి రెండు స్క్వాడ్ టీములు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం నిర్వాహకులకు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అలాగే వాటర్ వెంటిలేషన్ సరిగా ఉండాలని తగు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రం తనిఖీ నిర్వహించిన స్క్వాడ్ విద్యార్థులకు మౌలిక వస్తువులు కల్పించడంలో కాలేజ్ యాజమాన్యం విఫలమైందని అన్నారు. पानी पानी